మీకు. ఇక అమలాపురం సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే, రామచంద్రపురం నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది ప్రస్తుతం ఈ యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి సిచ్యువేషన్లో. కానీ ఎన్నికల టైంలో వైఎస్ఆర్సీపీ ఆ సీట్ దక్కించుకున్నటువంటి అవకాశాలు నేటి కూడా ఈ సర్వే చెప్తుంది. ముమ్మిడివరం టీడీపీ ఆర్ జనసేన ప్రస్తుతం అదే అట్లనే ఉంది. తర్వాత కూడా ఎవరైనా ఒకరు ఎవరి నుంచి ఉంటే వారు ఖచ్చితంగా ఆ సీట్ దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువగా జనసేన కూడా చాలా వరకు వేవ్ ఉంది. జనసేన నుంచి కూడా చాలామంది అక్కడ ఆ సీట్లు కూడా కావాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు పవన్ కళ్యాణ్కి, దాంతోపాటు పార్టీ కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఈ పొత్తులతో ఉన్నటువంటి నేపథ్యం, అంటే టీడీపీ జనసేన రెండు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అమలాపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన అనేది ఇందాక చెప్పినట్టే. ఇప్పుడు అమలాపురం, రాజోలు, గన్నవరం అంటే ఈ మూడు ఖచ్చితంగా టీడీపీ లేదా జనసేన నుంచిన టీడీపీ వారికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా వారిని ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఇక కొత్తపేట కీన్ కంటెస్ట్ టీడీపీ లేదా జనసేన సంబంధించినటువంటి అంశం ఇది. ఇక మండపేట విషయాన్ని చూస్తే ప్రస్తుతం టీడీపీ ఉంది.